హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ప్రభుత్వ టీచర్లకు షాక్ ఇచ్చిన సీఎం జగన్. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రభుత్వ టీచర్లంటే విపరీతమైన ద్వేషమా, కోపమా, లేకపోతే ప్రేమ, లేకపోతే విద్యార్థుల పైన ఉన్నటువంటి అభిమానమా, ఏంటో అది మీరే చెప్పండి. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు సిపిఎస్ రద్దు చేస్తాను అని హామీ ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. సో ఆ సిపిఎస్ రద్దు అనేది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తాను, ఓపీఎస్ తీసుకొస్తానని కదా దాని ఉద్దేశం, సిపిఎస్ రద్దు అంటే. ఓకే, సరే, అది అలా అనుకుంటే ప్రజల పొరపాటు లేదా ఆ ఉద్యోగుల పొరపాటు అంటే ఇక అది ఎవరికి విజ్ఞతకు వాళ్ళకి వదిలేద్దాం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభుత్వ టీచర్లు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. సో ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి వాళ్ళకి సంబంధించి అనేక రకాలైన కార్యక్రమాలను కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అది సీఎం గారి ఆదేశాలు. అది ఏంటి అంటే, ముఖ్యంగా ఏదైతే నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూళ్ళని మరి అక్కడ ఉన్న మరమ్మతుల కార్యక్రమాలు ఇవన్నీ చేపించిన తర్వాత బాత్రూమ్కి సంబంధించిన అంశాల దగ్గర నుంచి కూడా, అంటే బాత్రూమ్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా టీచర్స్ ఆ ఫోటో తీసి దాన్ని గ్రూప్లో అప్లోడ్ చేయాలి. ఇది టీచర్లు చేయవలసిన బాధ్యత. చూడండి, ఈ ప్రభుత్వం అవలంబించిన వాళ్ళకి ఒక రూల్స్ అన్నమాట వీళ్ళకి. ఒకనొక సమయంలో వైన్ షాపుల దగ్గర కూడా ఇదే టీచర్లకి డ్యూటీలు వేసిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. బయోమెట్రిక్ అనేది ఫింగర్ ప్రింట్ని బట్టి ఉంటుంది కదా, అది కాకుండా ఫేస్ బయోమెట్రిక్ని కూడా తీసుకొచ్చారు. ఓకే, బాగానే ఉంది, తప్పలేదు. అటెండెన్స్ కూడా మరి దానికి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో వీళ్ళు అప్లోడ్ చేయాలి. ఓకే, విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం అనేది ఉండేది కదా, ఆ మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు కూడా ఉంది కదా. సో ఆ మధ్యాహ్న భోజన పథకం సంబంధించి వాళ్ళకి ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇవన్నీ పిక్స్ తీసి పంపించాలి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇవన్నీ చేయాలి అంటే ఏం కావాలి? చేతిలో మొబైల్ కావాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, టీచర్లు ఎవరు కూడా మొబైల్స్ తీసుకువెళ్ళకూడదు, అది కూడా క్లాస్కి, అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకురావచ్చు, కానీ ఆ ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు కదా, హెడ్మాస్టర్ దగ్గర ఆ ఫోన్లు పెట్టాలి. ఓకే, మంచిదే. ఎందుకు అంటే ఇది కూడా ఒక మంచి నిర్ణయంగానే మనం పరిగణించవచ్చు. ఏ విధంగా అంటే, చాలామంది టీచర్లు ఫోన్ వాడుతూ ఉండవచ్చు, బహుశా అది ప్రభుత్వ నోటీస్కి వెళ్ళుండొచ్చు. అంటే క్లాసు జరుగుతున్నా సరే, పిల్లలు ఉన్నా సరే, అంటే ఆ వర్కింగ్ అవర్స్లో కూడా వాళ్ళు క్లాస్ రూమ్లో పీరియడ్ చెప్పవలసిన సమయంలో కూడా ఒక ప్రాబ్లం ఎంటర్ చేసో, ఒక క్వశ్చన్ ఎంటర్ చేసో బోర్డు పైన, ఇక పిల్లలు అది రాసుకుంటూ ఉంటారు, వీళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటివి ఏమైనా సరే ఎక్కువగా వాళ్ళ దృష్టికి వెళ్ళేది ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. ఒకవేళ అదే వాస్తవం అయితే, మరి ఇప్పుడు వీళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా మొబైల్ యూస్ చేసుకొని చేయాలి కదా. ఉదాహరణకి లంచ్ గురించి కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, గట్రా గట్రా చాలా ఉంటాయి కదా పనులు. ఇవన్నీ చేయాలి అంటే ప్రతి గంటకి ఒకసారి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మొబైల్ తీసుకొచ్చి ఫోటోలు తీసుకున్నాం లేకపోతే అప్లోడ్ చేసో మరలా హెడ్ మాస్టర్ గారికి ఇవ్వాల్సిన పరిస్థితేనా? ఒకవేళ అదే జరిగితే ఇక్కడ వీళ్ళు క్లాసులు చెప్పుకుంటారా, ఈ ఫోటోలు తీసుకుంటారా, ఇంకేమైనా చేస్తారా? మీకు నాకు కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ విషయంలో. ఏంటి అంటే, ప్రభుత్వ టీచర్లకి ఇటీవల మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెట్టినప్పుడు ట్రైనింగ్లు కూడా జరిగినాయి. అప్పుడు జరిగిన సమయంలో కొంతమంది టీచర్లకి ఈ చిక్కీలకి సంబంధించింది, పిల్లలకి ఇచ్చే ఐటమ్స్కి సంబంధించి లోడ్ వస్తే టీచర్ల దగ్గరను చూసుకోవాలి అంట. వాళ్ళు అప్పటికప్పుడు సార్ ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అలాంటి పర్మిషన్లు తీసుకుని అక్కడ చిక్కీలు వచ్చినాయి అని చెప్పేసి క్లాసు లేకొట్టేసి వెళ్ళవలసిన పరిస్థితి అంట. దీనికి గల కారణం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. సో అసలు ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? ప్రభుత్వం ఎందుకని ఆ టీచర్లనే టార్గెట్ చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే వాళ్ళపైన కక్ష కట్టారా అన్న ఆలోచనలు కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకు అంటే, ఇక్కడ సిపిఎస్ రద్దు చాలా కీలకమైన పాయింట్, ఇది గుర్తుంచుకోండి. ఈ సిపిఎస్ రద్దు అనే అంశం అప్పట్లో అధికారంలోకి రావాలి కాబట్టి వచ్చిన వారం రోజులకే చేసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇచ్చేశారు హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సిపిఎస్ రద్దు అంశం గురించి ప్రస్తావించినప్పుడు
ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఏంటో తెలుసా? అది పెద్దగా అవగాహన లేకుండా మాట్లాడింది, ఏదో తొందరలో మాట్లాడేమో అన్నట్టు, ఏదో పొరపాటును జరిగింది అన్నట్లుగా కవర్ చేసే ప్రయత్నం. సాదాసీదా వ్యక్తి కాదు కదా. ఒక కార్పొరేటరు, ఒక వార్డు కౌన్సిలరు, లేదా ఒక ఎమ్మెల్యేనో ఒక సర్పంచో ఆ వ్యాఖ్య చేశారంటే ఏదో పెద్దగా చూసి చూడండి పోతారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయన, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన. గతంలో ఆయన ఆ యొక్క హామీ ఇచ్చినప్పుడు అటువంటి ఆయన అంత టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా ఆ వ్యాఖ్య చేశారు అంటే ప్రజలు మర్చిపోరు. అంటే అవగాహన లేక ఇచ్చారా, అధికారం కోసం రావాలి అని చెప్పేసి ఇచ్చారా అనే ఆలోచనలో ప్రజలు ఉంటారు. సో ఆ సిపిఎస్ రద్దు అంశం పైన ఏదైతే చేశారో దానికి మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ రద్దు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ఈ తరుణంలో వాళ్ళు ఒక నిరసన కార్యక్రమానికి ఒక బంద్కి పిలుపునిచ్చారు. అది విజయవాడలో జరిగింది. సో అది ఆ నిరసన కార్యక్రమం జరగకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నం చేసింది. పోలీస్ వ్యవస్థ ద్వారా ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించాలి, ఏదైతే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ఉంటారో వాళ్ళని నిర్బంధించడం కావచ్చు, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్స్ కావచ్చు, బసెస్ కావచ్చు, దానిలో ప్రయాణిస్తున్న అంటే ఆ విజయవాడ చేరాలి అని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తరుణంలో ట్రైన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, బస్ స్టాండ్స్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ఎక్కడికక్కడ కూడళ్ళు జంక్షన్లలో పోలీసులు బస్సులు ఎక్కడం, వాళ్ళ ఆధార్ కార్డు ఏదో చూపించమని అడగడం, వాళ్ళ పేరేంటి, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు అసలు ఏ ప్రొఫెషన్ చేస్తారు ఏంటి అంటే, మీరు గమనిస్తే ఒకనొక టైంలో నక్సలైట్లు లేదా అన్నలు ఊర్లోకి వచ్చారంట అన్న డౌట్లు లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఈ విధంగా ప్రతి వాహనాన్ని చెక్ చేసి అసలు ఎవరు మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది డీటెయిల్ తీసుకుంటారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టడం కోసం వాళ్ళు విజయవాడ వస్తుంటే ఆ ప్రకారంగా వాళ్ళని పట్టుకోవడం కోసం చెక్ చేయడం, వాళ్ళపైన బైండోర్ల కేసులు పెడతాం, అరెస్టులు చేయటం, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలు ఇన్ని జరిగినాయి. సో వీటితో పాటుగా ఇంకొక కీలకమైన కారణం ఏంటి అంటే, ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ మూడుకు మీడు కైవసం చేసుకున్నది. సో దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు. ఆ ఉద్యోగులు ఎక్కువ శాతం ఉపాధ్యాయులే. సో అందు గురించే ఈ రకమైన చర్యలు పాల్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వీటితో పాటుగా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే, ఎన్నికలు అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని, ఆ యొక్క బాధ్యతని ఎవరు చూస్తారు? పోలింగ్ ఆఫీసర్గా ఎవరు ఉంటారు? ఇప్పటివరకు మనకి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉండగా మరి ఉపాధ్యాయులకే కదా ఆ యొక్క బాధ్యతను అప్పచెప్పేది. అటువంటి ఉపాధ్యాయులు కూడా మరి ఎన్నికలకు వాళ్ళు దూరంగా ఉండాలి, ఆ ఎన్నికల డ్యూటీని వాళ్ళు చేయకూడదు, పిల్లలకు పాఠాలు చెప్పాలి అని చెప్పేసి చాలా తెలివిగా పక్కకు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అవకాశం ఉందా? అసలు చేయవలసిన బాధ్యత ఎవరిది? దాని మీద హక్కు ఎవరికి ఉంటుంది? ఎలక్షన్ కమిషన్కి మాత్రమే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కానీ దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి వాళ్ళు దూరంగా ఉండాలి అని చెప్పేసి అన్న. అఫ్కోర్స్ స్థానిక సంస్థల ఎన్నికల వరకు అక్కడ జరిగింది అనుకుందాం. ఇప్పుడు రేపు ఒకవేళ ప్రభుత్వం బర్తరాఫ్ అయిపోయిన తర్వాత మరలా ఎన్నికలకు వెళ్తారు కదా, లేదా పదవీ కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి కదా, ఎలక్షన్ కమిషన్ చేతులకు వెళుతుంది కదా, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎవరిని తీసుకొస్తారు? మ్యాన్ పవర్ని, పోలింగ్ ఆఫీసర్స్గా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అందులో ఉపాధ్యాయులు మాత్రం పెడతారు. ఉపాధ్యాయులు అంటే దాశమాశయం కాదు, వాళ్ళు ఎంతెంతో పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా ఒకప్పుడు ఆ టీచర్ల దగ్గర విద్యను అభ్యసించిన వాళ్లే. సో అటువంటి టీచర్లని ఈ విధంగా కనుక వాళ్ళని అవమానించడమో అనుమానించడమో కనుక చేస్తే అది అంత మంచిది కాదు, సమాజానికే ఓ విధంగా చెప్పాలి అంటే సిగ్గుచేటు అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఏదైనా సరే ఒక సమస్యకు పరిష్కారమో ఒక సూచనకో ఒక సలహాకో వెళ్ళాలి అంటే గబక్కన ఆ ఊర్లో ఒక టీచర్ అమ్మగారు, ఒక టీచర్ గారు, పంతులు గారు ఉన్నారన్నప్పుడు ఇమీడియట్గా వెళ్తారు. పంతులు గారు అంటే మరలా మీరు కమ్యూనిటీ పరంగా అనుకోమాకండి, స్కూల్లో టీచర్ అన్నమాట. అది ఆడైనా మగవారైనా ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా ఎవరి దగ్గరికైనా సరే ఒక టీచర్ గారు అనగానే ఒక ఇంప్రెషను, ఒక గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నవారు, మంచి అనుభవం ఉన్నవాళ్ళు, మంచి సలహాలు ఇస్తారు, తెలివిగల వారు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అటువంటి టీచర్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే అలో లక్షణ అంటున్నారు. ఏ విషయం చూసుకున్నా పాప వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఓ ప్రక్కన చూస్తే
తెల్లారలేస్తే బాత్రూములు కూడా ఉంటుంది, ట్యాప్లు కూడా ఉంటుంది, మరలా చూస్తే అక్కడ అటెండెన్స్ కూడా ఉంటుంది, ఆ ఫేస్ బయోమెట్రిక్ ఉంటుంది, వీటితో పాటుగా మళ్ళీ ఇప్పుడు ఆ చిక్కీలు కూడా ఉంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళకి అనుక్షణం టెన్షన్ 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 వ్యాపారం అయిపోయింది. పోని ఇక్కడ మనకి సరిపడా టీచర్స్ ఉండాలంటే అది లేదే. నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పటివరకు 4.5 సంవత్సరాలు అయినా సార్ డిఎస్సీ కదా, మినీ డిఎస్సీ లేదు, ఏమీ లేదు. చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు అది మెగా డిఎస్సీ కాదు దగ్గ డిఎస్సీ అని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకు డిఎస్సీ అనేది ఏం కండక్ట్ చేయలే. పోనీ కనీసం ఆ డిఎస్సీ అన్నా పెడితే మ్యాన్ పవర్ వస్తారు, అప్పుడు సఫిషియెంట్గా స్టాఫ్ ఉంటారు, ఆ క్లాసు వరకు వాళ్ళు చెప్పుకుంటే రిట్లాంటి చేయడానికి అవకాశం ఉంటుంది. అటు మెగా డిఎస్సీ లేదు, సరిపోను మ్యాన్ పవర్ లేదు, ఇక్కడ చూస్తే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి, దాంతోపాటు కండిషన్స్ ఎక్కువైపోయినాయి. ఇట్లా ఉంది పరిస్థితి. సో మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఉపాధ్యాయుల పైన ఈ విధమైన కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఎటువంటి చర్యలు ఉంటాయని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల పైన ఆయన కక్షపూరితంగా ఉన్నట్లుగా మొబైల్స్ని బ్యాన్ చేయడం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.